కర్ణాటక ప్రజలు ఈసారి కూడా విలక్షణ తీర్పు ఇచ్చినట్లు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి దీంతో అన్ని పార్టీలు తమదైన వ్యూహాల్లో నిమగ్నమయ్యాయి ఫలితం తమకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి ప్రతికూలంగా వస్తే ఏం చేయాలో డిసైడ్ అవుతున్నాయి బీజేపీ అయితే ఇంకో అడుగు ముందుకేసి ప్లాన్ బి సైతం సిద్ధంగా ఉందని అంటోంది ఏంటా ప్లాన్ ఆపరేషన్ కర్ణాటక రిపీట్ అవుతుందా ఎవరు ఏమనుకున్నా అధికారం మాదే కర్ణాటకలో అన్ని రాజకీయ పార్టీలు చెబుతున్న మాట ఇది ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలాగున్నా ప్రభుత్వం ఏర్పాటు చేసేది తామేనంటూ అన్ని పార్టీల నేతలు చెబుతున్నారు అలాగే అంచనాలకు తగ్గట్టుగా హంగు వచ్చిన అధికార పీఠం కోసం ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తమ వైపు ఆకర్షించేందుకు రెండు పార్టీలు వ్యూహాలు పనుతున్నట్లు సమాచారం బీజేపీ అయితే ఇంకో అడుగు ముందుకేసి మెజారిటీ రాకపోయినా మాదే అధికారం అని చెబుతోంది ఇందుకు ప్లాన్ బీ సైతం సిద్ధంగా ఉందని అంటోంది మెజారిటీ స్థానాలు రాకపోతే రాష్ట్రంలో తమ ఆపరేషన్ ప్రారంభిస్తామని బీజేపీ నేత ఆర్ అశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు కర్ణాటకలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీకి వ్యతిరేక పవనాలు ఎక్కువగా ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి దీంతో బీజేపీ నాయకుల్లో వణుకు మొదలైంది బీజేపీకి సంపూర్ణ మెజార్టీ రాకుంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే బీజేపీ పాత పాట పాడాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది ఆపరేషన్ కమలాను మరోసారి తెరమి తీసుకురావడానికి బీజేపీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆ దిశగా అడుగులు వేస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇప్పటికే ఇతర పార్టీలో ఖచ్చితంగా గెలిచే నాయకులతో బీజేపీ పెద్దలు చర్చలు జరిపారని కన్నడ మీడియా అంటోంది మరోవైపు బీజేపీలో టికెట్లు దక్కకపోవడంతో కాంగ్రెస్ జేడిఎస్ పార్టీ టికెట్లు సంపాదించి ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులతో కూడా బీజేపీ పెద్దల చర్చలు జరపడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం హంగుకు ఎక్కువ అవకాశం ఉండడంతో తమ ఎమ్మెల్యేలు చేచారిపోకుండా చూసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి ఆపరేషన్ కమలంలో తమ ఎమ్మెల్యేలు చిక్క కాంగ్రెస్ ముందు కొత్త ప్రభుత్వం వరకు అభ్యర్థులు బెంగళూరు వచ్చేయాలని ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉండాలని సూచించింది ఇక జేడిఎస్ హంగు అసెంబ్లీపై ఆశలు పెట్టుకుంది కాంగ్రెస్ బీజేపీలో ఎవరికి మెజార్టీ స్థానాలు రాకపోతే తాము చక్రం తిప్పొచ్చని భావిస్తుంది కింగ్ మేకర్ కాదు కింగ్ అవ్వాలని ఉవ్విల్లూరుతోంది జేడీఎస్ దీన్ని బట్టి ఎవరికి మద్దతు ప్రకటించినా సీఎం పదవిని జేడీఎస్ డిమాండ్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి అయితే తాము ఎవరితో కలవాలో ఇదివరకే నిర్ణయించుకున్నామని జేడీఎస్ చెబుతోంది